హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణారాజ్ బ్లాగ్స్ అండి. ఈరోజు ఆవకాయతో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అయితే నేనైతే చేపల కోసం వెళ్ళాను, దొరకలేదు మార్కెట్లో. లిషియస్లో నేను ఆర్డర్ చేశాను అనమాట. ఇంతకుముందు ఒకసారి చికెన్ ఆర్డర్ పెట్టామండి, మాకైతే పాయింట్స్ వచ్చినాయి, 200 పాయింట్స్ వచ్చినాయి. 300 బిల్ అయితే 100 రూపీస్కే నాకు ఈ ప్యాకెట్ అయితే వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ మార్నింగే ఆ పాయింట్స్ అంత బాగా యాడ్ అవుతాయని అయితే నేను అనుకోలేదు. కూపన్ కోడ్ ఉంటే యూజ్ చేసుకోండి మీరు కూడా నాకులాగా. చేప ముక్కలు అయితే చాలా కట్ కానీ చాలా బాగున్నాయి, అసలు నీట్గా. సరే అయితే ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. అసలు మట్టి దాకా అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే నా దగ్గర ఉంది కానీ సీజనింగ్ చేయలేదు. నెక్స్ట్ చేసే చేపల పులుసు వేరే వెరైటీ చేసి మీకు చూపిస్తాను మట్టి పాత్రలో. ఇప్పుడైతే ఇంకా స్టీల్ ప్యాన్ పెట్టాను, ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసిన తర్వాత ఫస్ట్ మనం ఆనియన్స్, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ పేస్ట్ నేను ఇందులో వేస్తున్నాను చూడండి. పేస్ట్ లాగా చేసేయొద్దు, ఇలా బరకగానే అంటే చాలా సన్న ముక్కల కింద కనిపించాలన్నమాట. పేస్ట్ కాదు, ముక్కలు కాదు అన్నట్టు. జీలకర్ర వేసి మాత్రమే ఆనియన్స్ మనం ఎప్పుడు గ్రైండ్ చేసుకోవాలి, అది కూడా కొంచెం బరకగా. చూసారు కదా, ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి చక్కగా 6-7 తీసుకున్నానండి. మేము కారం బాగా తింటాము, మీరు కారానికి సరిపడా తీసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసాను ఆయిల్లో. ఇప్పుడు ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్త మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి, బాగా ఎర్రగా అవ్వాలి. మూత పెట్టాను. ఇప్పుడు వేగిపోయినవి ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. అవి 1-2 స్పూన్లు యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేగకుండానే చేప ముక్కలు అయితే మనం అరేంజ్ చేసేసుకోవాలి ప్యాన్లో. వెడల్పాటి గిన్నె ఎప్పుడు వాడండి చేపల పులుసుకి, చిన్నగా ఉంటే ముక్కలు విరిగిపోతాయి. సరే అయితే ఇప్పుడు చూసారు కదా ఇన్ని పీసెస్ అయితే వచ్చినాయి. పీసెస్ కొంచెం మందంగానే ఉన్నాయి, మామూలుగా అయితే మనం ఇంకొంచెం సన్నగానే కట్ చేయించుకుంటాము. నేనైతే ఇందులోకి కల్లుప్పు వాడుతున్నానండి, రాక్ సాల్ట్. కల్లుప్పు వల్ల కూడా రుచి చాలా బాగుంటుంది చేప పులుసు. అలాగే ఇప్పుడు కొంచెం పసుపు వేసాను, కారం 3 స్పూన్లు కారం వేసాను. కారం ఎక్కువే తింటాం మేము, 3 స్పూన్లు కారం వేసాను. అలాగే కాస్త ధనియాల పొడి వేయండి, కారంతో పాటు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసేసాను కదా. ఇప్పుడు ఒక సైడ్ కొంచెం కారం బాగా పట్టుకున్న తర్వాత రెండో వైపుకి మెల్లిగా తిప్పుకోండి. ఇది టైం ల్యాప్స్ వల్ల మీకు అలా కనిపిస్తుంది కానీ నేను చాలా స్లోగా అయితే వెనక వైపుకి తిప్పానన్నమాట. ఈలోపు మనం చింతపండు దానిపైన మూత పెట్టుకుంటే ఉప్పు కారం బాగా ముక్కలకు పట్టుకుంటుందండి. ఈలోపు మనం చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. చింతపండు పులుసులో 1.5 గ్లాసుల నీళ్ళు పోసుకుంటానండి నేనైతే. చూసారు కదా, ఇంకొంచెం పోద్దాము. చేప పులుసు ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలండి, సిమ్లో పెడితే ముక్కలు బాగా ఉడికిపోయి విరిగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఈ చేప పులుసు ఇలా ట్రై చేసి చూడండి, రుచి అయితే అమోఘం అండి. మనం సంవత్సరం ఎలాగో ఆవకాయ పెట్టుకుంటాం కదా, ఆవకాయ ఆయిల్తోనే మనం ఇప్పుడు ఈ చేప పులుసు అయితే చేసుకుంటున్నాం అన్నమాట. చూపిస్తాను మీకు. నేను గిన్నెలో గరిట పెట్టట్లేదండి పులుసులో. చూసారు కదా, చేత్తోనే నేను జస్ట్ ప్యాన్ ఇలా అనుకుంటూ గరిటతో పైన జస్ట్ ఆనియన్స్ పేస్ట్ ఉంటుంది కదా దాన్ని సరిచేసాను అంతే. పులుసు మూత పెట్టి బాగా మరిగించుకున్న తర్వాత మధ్యలో ఒకసారి తీసి కొత్తిమీర చల్లుకోండి, మళ్ళీ మూత పెట్టేసుకోండి. మళ్ళీ లాస్ట్లో ఇంకొకసారి కొత్తిమీర వేసుకుందాం. మధ్యలో ఎప్పుడు కొత్తిమీర వేయటం మర్చిపోకండి, లేదా కాడలు మధ్యలో వేసుకొని చిగురులు లాస్ట్లో వేసుకున్నా మీకు రుచి భలే ఉంటుంది. మన చేప పులుసు ఆల్మోస్ట్ అయిపోతుంది. నేను సిమ్లో పెట్టాను, చూసారు కదా, ఆవకాయలోంచి ఆయిల్ తీసుకొచ్చాను నేను. ఈ ఇయర్ పెట్టిన ఆవకాయ ఇది, ఆయిల్ తీసిన ఆవకాయలో నుంచి అసలైన రుచి. అబ్బా అసలు ఎంత బాగుంటుందో అండి, మనకు అసలైన రుచి అంతా ఈ ఆయిల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆయిల్లో లాస్ట్ దించేసే ముందు మీకు ఎంత కావాలంటే అంత వేసుకొని ఒక్క
ఒక్క మరుగు జస్ట్ అలా హైలో పెట్టి ఒక సెకండ్ అంతే దించేసేయండి మూత పెట్టేసి. చూసారు కదా అలా హైలో పెట్టి ఒక సెకండ్ స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోండి కాసేపు. మళ్ళీ సర్వ్ చేసుకునేటప్పుడు కాస్త కొత్తిమీర చల్లుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఇదిగో చూడండి నేను వేరే గిన్నెలోకి అయితే ఇంకా తీయలేదు, ఇలాగే పెట్టేసేద్దాం మళ్ళీ ముక్కలు విరిగిపోతాయని. ముక్కలు కూడా మీకు తీసి చూపిస్తాను చూడండి, అసలు విరగకుండా టేస్ట్ అయితే ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఇంకొక రకమైన చేప పులుసు మీకు అయితే నేను చూపిస్తాను. చూసారు కదా ముక్క భలే ఉబ్బింది, ఫ్రెష్గానే ఉన్నాయి చేపలు డిషెస్లో కూడా. మీరు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.